హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కస్ రెడ్డి ఫ్యామిలీ లైఫ్. ఇవాల్టి వీడియో ఏంటంటే చిన్నపిల్లలకి రాంగ్ ఫ్రాంక్ సింపుల్గా ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ ఎంత సింపుల్ అంటే ప్రతి ఒక్కరూ ఇంట్లోనే మిషన్ ఉంటే చాలు, ఎవరైనా స్టిచ్ చేయొచ్చు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇదండి. మధ్యలో నేను రెడ్ క్లాత్ కలంకారీ కాటన్ యూస్ చేశాను. అండ్ ఇది బ్యాక్ పార్ట్, ఒక సింపుల్ బో తోటి. సో ఇలాంటి డ్రెస్ డిజైన్ చేయాలంటే మీకు ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే సరిపోతుంది, కాటన్ క్లాత్ తీసుకోవచ్చు. అండ్ లేదా నా దగ్గర ఇలా పాత కుర్తి ఉంది, దీన్ని నేను ఈ డ్రెస్ స్టిచ్ చేయడానికి యూస్ చేశాను. సో ఈ క్లాత్కి హ్యాండ్స్ అన్నీ డిస్ట్రీ జాయిన్ చేసేసి అండ్ కింద కుర్తీకి ఉన్న కింద బాటమ్ పార్ట్ మాత్రం వాడుతున్నాను. అండ్ నేను మీకు ముందుగా చూపించిన ఫ్రాక్లో మధ్యలో రెడ్ కలర్ ఉంది కదా, అది ఇదే అండి. సో ఇది బ్లౌజ్ పీస్ యాక్చువల్గా, దీన్ని నేను మిడిల్లో యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ రొటీన్ కాకుండా డిఫరెంట్ లుక్ వస్తుంది, బొటిక్ స్టైల్ డిఫరెంట్ మోడల్ లుక్. అండ్ ఇది వచ్చేసి 20 inches ఉంది లెంత్. నా బేబీది హైట్ లెంత్ వచ్చేసి, బాటమ్ లెంత్ వచ్చేసి 19 inches. సో 1 inch ఎక్స్ట్రా ఏంటంటే కుట్లల్లో వెళ్ళిపోతుంది. అండ్ వెడల్పు వచ్చేసి నేను కూడా ఈ క్లాత్కి 20 తీసుకున్నాను, సరిపోతుంది. అండ్ ఈ క్లాత్ని వాడుకొని పొడవు లేదా ఇలా కట్ స్ట్రెయిట్గా మనం కుర్తీకి ఉన్న కింద బాటమ్ పార్ట్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మిషన్ కుట్టే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కటింగే అండి మేజర్గా. కటింగ్ ఎంత నీట్గా చేసుకుంటే డ్రెస్ కూడా అంత స్టిచ్చింగ్ నీట్గా వస్తుంది. ఇలా కట్ చేసేసుకున్నాక నాకు వెడల్పు వచ్చేసి 28, బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు అన్నమాట, 28 28. అండ్ ఫ్రంట్లో నేను క్లాత్ ఇది రెడ్ క్లాత్ ప్లస్ అవుతుంది 20. సో ఇది కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా బాటమ్ పార్ట్. ఇప్పుడేమో బాడీ పార్ట్కి వద్దాము. సో బాడీ పార్ట్కి నేను ఎలాంటి మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదండి, జస్ట్ సింపుల్గా మీ బేబీ యొక్క పాతది ఏదైనా ఫ్రాక్ ఉంటే దాన్ని నేను ఇట్లా చూపించినట్టుగా ట్రేస్ చేసుకుంటూ బాడీ పార్ట్ని కట్ చేసుకోవచ్చు సింపుల్గా. సో ఆర్మ్స్ అండ్ షోల్డర్స్ని డాట్స్ పెట్టుకున్నాను కదా, అండ్ ఫస్ట్ ఫ్రంట్దేమో లోపలికి ఉంటుంది. సో లోపలిది చూసుకొని ఆర్మ్స్ ఎలా కట్ చేసుకోవాలి అండ్ ఆర్మ్స్ని ట్రేస్ చేసుకోవాలి. అండ్ అలాగే షోల్డర్స్ కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ నడుం పార్ట్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి నేను బస్ట్ పార్ట్ లైక్ చెస్ట్ పార్ట్ దగ్గర వచ్చేసి నేను ఒక 1/2 to 1 inch ఎక్స్ట్రా తీసుకున్నాను, లూజ్ కుట్లోకి వెళ్ళిపోతుంది కదా అందుకని. అండ్ కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటేనే బెటర్, పిల్లలు పెరుగుతూ ఉంటారు కదా. కనిపించింది కదా, ఇలా నీట్గా ట్రేస్ చేసుకోండి. ట్రేస్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా నేను ఎలా చూపిస్తున్నానో, సేమ్ అదేవిధంగా మీరు పాతది ఏదైనా ఫ్రాక్ యూస్ చేసేసి ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు నేను కట్ చేసేది మాత్రం ఫ్రంట్ బాడీ పార్ట్ మాత్రమే. ఇది ఏంటి అంటే మధ్యలో మనకి క్లోజ్ ఫోల్డ్ వస్తుంది, 2 folds పెట్టుతాం కదా, ఇక్కడ క్లోజ్ ఫోల్డ్ వస్తుంది. అదే బ్యాక్ పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే 2 cloths ఓపెన్ ఫోల్డ్ వస్తుంది అన్నమాట. ఆరల్స్ మీరు మధ్యలో కట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇట్లా పెట్టుకునే ముందే బటన్స్ పార్ట్ దగ్గర మీకు 1/2 inch వరకు వదిలిపెట్టాను చూడండి. అండ్ దాని తర్వాత ఈ బాడీ పార్ట్ని బ్యాక్ పార్ట్ని పెట్టుకొని ట్రేస్ చేశాను, సేమ్ ఆర్మ్ షోల్డర్స్ అండ్ దీస్. అండ్ సేమ్ ముందు పార్ట్లో మనం 1 inch ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా చెస్ట్ దగ్గర, చెస్ట్ పార్ట్ దగ్గర, సేమ్ ముందు ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టాను. అండ్ ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకొని సేమ్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ది కూడా పెట్టుకోవాలి. సో చూడండి నేను కింద పొడవు కూడా మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ జస్ట్ నేను ఎలా వీడియోలో ఎలా చేస్తున్నానో సింపుల్గా అలాగే ఫాలో అవుతూ మీరు బాడీ పార్ట్ని ఇలా సింపుల్గా ట్రేస్ చేసేయచ్చు. అండ్ ఇది ఒక 1 year age 2 year age అనేది కాదు, ఏ ఏజ్ వాళ్ళకన్నా ఇదే ప్రాసెస్ అండి, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు బాడీ కటింగ్ ప్రాసెస్. ఒకవేళ మీరు ఏదైనా ఓల్డ్ డ్రెస్తో యూస్ చేయాలి అని అనుకుంటే మాత్రం సేమ్ ప్రాసెస్ అయితే సేమ్ అండి. అండ్ మీకు మెజర్మెంట్స్తో కిడ్స్ది ఏదైనా కావాలి అని అంటే నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. చూసారు కదా అలా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది బటన్ పార్ట్. సో లైనింగ్ కూడా బాడీ పార్ట్కి కట్ చేస్తున్నాను. సేమ్ మనం ఆల్రెడీ కట్ చేసేసాం కదా ట్రేస్ చేసి, అది కట్ చేసిన పీస్ని ఇలా పెట్టేసుకొని లైనింగ్ మీద కట్ చేయొచ్చు. యాక్చువల్గా బిగినర్స్ ఎవరైనా కానీ ఫస్ట్ లైనింగ్ నుంచి స్టార్ట్ చేయండి, అంటే
మనం ఓల్డ్ డ్రెస్ పెట్టి నేను ట్రేస్ చేశాను కదా, అది మెయిన్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ మీద చేసుకుంటే బెటరు. సో ఈ వీడియోలో నేను ఫస్ట్ క్లాత్ మీద కట్ చేసేసాను కాబట్టి నేను లైనింగ్ కంటిన్యూ చేసి చూపిస్తున్నాను. అండ్ అదైతే బెస్ట్ ప్రాక్టీస్ అండి అలా చేయడము. అండ్ చూసారు కదా, ఇలా ఫ్రంట్ లైనింగ్ పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాను. అదేవిధంగా మనం బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, దాన్ని పెట్టేసేసి కట్ చేసేసుకోవడమే. బాడీ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాము. నేను ఈ డ్రెస్కి క్యాప్ హ్యాండ్స్ యూస్ చేశాను, దానికోసం 20 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. దాన్ని హాఫ్ ఫోల్డ్ చేశాను, అంటే 10 to 10, మొత్తం 4 ఫోల్డ్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఇలా చేసుకున్న తర్వాత 10 ఇంచెస్ని నేను సపరేట్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా ఇలా. సో ఇలా సపరేట్ చేసిన తర్వాత మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేశాను. సో ఇప్పుడు చూడండి ఎన్ని క్లాత్స్ వస్తాయో కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్గా. 1, 2, 3, 4, ఇవన్నీ 4ను డబల్ పార్ట్స్ అన్నమాట. స్లీవ్ లెంత్ వచ్చేసి 2.5 అండ్ స్లీవ్ విడ్త్ వచ్చేసి నేను 3.5 తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇలా మార్క్స్ పెట్టుకున్నాను కదా, అండ్ మిడిల్లో ఎలా అంటే ఇక్కడ కార్నర్ నుంచి అండ్ 2.5 తీసుకున్నాను. మీకు చెప్పాను కదా ఇది క్యాప్ స్లీవ్స్ అని. సో ఇది హాఫ్ సర్కిల్ లాగా వస్తే మనకి హ్యాండ్స్ లుక్ అనేది బాగుంటుంది. సో అందుకని నేను మిడిల్లో 2.5 తీసుకున్నాను, సో దట్ మనకి షేప్ అనేది నీట్గా కట్ చేయొచ్చు. సో ఇలా టూ స్లీవ్స్ నేను ఇలా కట్ చేసుకున్నాను. అండ్ నేను బాడీ పార్ట్కి నేను ఇలా బొమ్మల్ని క్లాత్ యూస్ చేసేసి జాయిన్ చేస్తున్నాను. నాకెందుకో ఇలా చేద్దాం అనిపించింది, బాగుంటుందని లుక్ బాగుంటుంది అనిపించింది. బాడీ పార్ట్ ప్లెయిన్గా కాకుండా ఇలా కట్ చేసేసి దీన్ని నీట్గా పిన్ చేసేసుకొని నేను జిగ్జాగ్ స్టిచ్ అంటారు కదా మిషన్లో, ఆ జిగ్జాగ్ స్టిచ్ సెట్ చేసుకొని నీట్గా ఫినిష్ చేశాను అనమాట చుట్టూ. సో ఇది ఒక ప్యాచ్ వర్క్ లాగా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది జిగ్జాగ్ స్టిచ్ వాడడం వల్ల. సో చూస్తున్నారు కదా ఇలా సింపుల్గా నేను జాయిన్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ మనము పైన బాడీ పార్ట్కి అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని రెండింటిని జాయిన్ చేద్దాము బాడీ పార్ట్. దీనికి ముందుగా మనం ఐరన్ చేసుకుంటే బెటర్, నీట్గా వస్తుంది స్టిచ్ అనేది స్లిప్ అవ్వకుండా. ఎనీహౌ కాటన్ స్లిప్ అవ్వదు కానీ ఐరన్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇలా మనము నెక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. నెక్ పార్ట్ ఫినిష్ అయ్యాక నేను షోల్డర్స్ వదిలేసేసి ఇక్కడ ఆర్మ్స్ జాయిన్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా ఇలా ఆర్మ్స్. సో ఇలా చేయడం వల్ల మళ్ళీ ఇంకొక లైక్ మళ్ళీ బయాస్ యూజ్ చేసేసి దాన్ని ఏం క్లోజ్ చేసే పని ఉండదు. సో ఆర్మ్స్ అనేవి నీట్గా ఉంటుంది, ఇలా జాయిన్ చేసేసుకోండి. ఇది మాత్రం మీరు క్యాప్ స్లీవ్స్ యూస్ చేయాలంటేనే ఈ టెక్నిక్ వాడండి. జనరల్గా మామూలు స్లీవ్స్కి అయితే మీరు ఇలా ఆర్మ్స్ జాయిన్ చేసుకోకర్లేదు, డైరెక్ట్గా స్లీవ్స్ జాయిన్ చేసేయచ్చు కాబట్టి. సో నెక్ ఒక్కటి ఇలా కట్ చేసుకోండి అలాంటి జస్ట్ ఇన్ దట్ కేస్. సో ఇది ఇలా స్టిచ్ చేసిన తర్వాత నేను షేప్ కోసం అలా ఐరన్ చేసుకున్నాను. అండ్ మనం సేమ్ అదే విధంగా బ్యాక్ కూడా స్టిచ్ చేసేసి ఇట్లా రైట్ సైడ్ టర్న్ చేసుకోండి, చేసుకొని నీట్గా అరేంజ్ చేసేసుకోండి అన్నమాట. ఫ్రంట్ది పెట్టి బటన్ పార్ట్ దగ్గర ఎంత ఎక్స్ట్రా క్లాత్ ఉందో చూసుకొని మనము దానికి మనం మార్క్ చేసేసుకొని క్లోజ్ చేసేద్దాము. సో ఇలా నేను ఒక మీకు చెప్పాను కదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానని. సో అది మార్క్ చేసేసుకొని రాంగ్ టర్న్ చేసేసి సేమ్ మనం ఇప్పుడు నెక్ అండ్ ఆర్మ్స్ ఎలా క్లోజ్ చేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా క్లోజ్ చేసేస్తున్నాను. సో అండ్ కానీ జిప్ వాడాలనుకుంటే మాత్రం అది డిఫరెంట్ అండి. అది నేను మళ్ళీ ఎప్పుడైనా వేరే వీడియోస్లో జిప్ యూస్ చేస్తే ఆ వీడియో మీతో షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను బటన్స్ పెడుతున్నాను. ఇది మొత్తం కాటన్ లైక్ మనకి ట్రైబల్ కాన్సెప్ట్ కాబట్టి నేను బటన్స్ కూడా సమ్ వుడ్ టెక్స్చర్ బటన్స్ యూజ్ చేద్దాం అనుకున్నాను. సో అందుకని నేను బటన్సే వాడదామని డిసైడ్ అయ్యాను. సో ఇలా మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇట్లా మార్క్ చేసేసుకొని ఆ లైన్ ఆ మార్క్ చేసిన దగ్గర అమ్మటి స్టిచ్ చేసేసుకొని క్లోజ్ చేసేసుకోవడమే, ఇంకా అంతకుమించి ఏం లేదు. లేదంటే మీరు ఇవి రెండు ఫోల్డ్ చేసేసి కూడా
స్టిచ్ చేయొచ్చు, మీకు ఎలా అంటే అలా చేయొచ్చు. కానీ సింపుల్ మెథడ్ ఏంటి అని అంటే ఇలా క్లోజ్ చేసుకుంటే బెటర్. క్లోజ్ చేసేసుకొని మనం రైట్ సైడ్ టర్న్ చేసుకోవడమే. సో ఇలా రైట్ టర్న్ చేసేసుకుంటే నీట్గా ఇలా ఫినిషింగ్ అనిపిస్తుంది రెండు. సో దీనిపైన మీరు బటన్ స్టిచ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనము షోల్డర్ పార్ట్స్ జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ది అండ్ బ్యాక్ సైడ్ది రెండు షోల్డర్స్ పార్ట్స్ జాయిన్ చేసుకోవాలన్నమాట మనము. సో దీనికి నేను ఒక న్యూ టెక్నిక్ అనేది చూపిస్తాను ఈ వీడియోలో. అది ఎలా అంటే మనము బయటకి స్టిచ్చెస్ కనిపించకుండా షోల్డర్స్ ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము రెండు ఒకటేమో బ్యాక్ పార్ట్ ఇలా రాంగ్ సైడ్ అనేది టర్న్ చేసుకోండి, స్టిచ్చెస్ కనిపిస్తున్నాయి కదా అలా, అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్. సో లైనింగ్ సైడ్ మాత్రమే రెండు లైనింగ్ సైడ్ ఉండేలాగా నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా సెట్ చేసుకొని షోల్డర్స్ని ఇలా స్టిచ్చెస్ వేసుకొని జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా రెండు అలా ఫ్రంట్ పార్ట్ది అండ్ బ్యాక్ పార్ట్వి కలిసేటట్టు లోపల నుంచి లాక్కోవాలి. లాక్కొని ఇలా స్టిచ్చెస్ వేసుకోవడమే. సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని మనం సింపుల్గా అట్లా రెండు రైట్ సైడ్వి టర్న్ చేసేసేయాలి. చూసారు కదా మీకు ఎంత నీట్గా వచ్చిందో స్టిచ్ అనేది. అండ్ ఇలా చేయడం వల్ల మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది డ్రెస్ది. అండ్ నెక్స్ట్ నేను బటన్స్ అనేది ఇలా నీట్గా పాయింట్స్ అనేది ట్రేస్ చేసుకొని నేను చూసి చెప్పాను కదా మీకు, ఇది ట్రైబల్, నేనైతే ఈ డ్రెస్ది ట్రైబల్ కాన్సెప్ట్తో తీసుకున్నాను కాబట్టి బటన్స్ కూడా నేను వుడెన్ టైప్వి యూజ్ చేసుకున్నాను. సో వుడెన్ టెక్స్చర్వి. అండ్ నేను ఓల్డ్ డ్రెస్ ఏదైతే తీసుకున్నానో దానికి నడుం పార్ట్ ఎంత ఉందో అనేది కొలుచుకోవాలి. సో నడుం పార్ట్ వచ్చేసి 12 ఉందండి. అండ్ మీకు కావాలంటే 13 అనేది సెట్ చేసుకునేలాగా కింద బాటమ్వి కుచ్చులేసుకుంటే బెటరు, సో దట్ కొద్దిగా లూజ్ అయినా కానీ మళ్ళీ టైట్స్గా జాయిన్ చేసుకోవచ్చు సింపుల్గా. అండ్ మీ ముందుగా చెప్పినట్టు మధ్యలో ఇలా రెడ్ క్లాత్ పెట్టేసుకొని రైట్ సైడ్స్ రెండు జాయిన్ చేసేసుకోవాలి. చూడండి నేను రెండు జాయిన్ చేసేసాను. సో ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఫ్లేర్స్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఫ్లేర్స్ అనేవి మనం నీట్గా తీసుకోవడం కోసం ఇలా పిన్స్ వాడుకోవచ్చు అన్నమాట. సో బిగినర్స్కి అయితే ఇది బెస్ట్ అండి, ఇలా పిన్స్ వాడుతూ నీట్గా మనము సెట్ చేసుకొని ఫ్లేర్స్ అనేవి సెట్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవడమే. చూసారు కదా ఇలా. అండ్ మిడిల్ పార్ట్ది కూడా నేను ఇలాగే సేమ్ ఇదే విధంగా ఫ్లేర్స్ అనేవి మొత్తం పిన్స్ పెట్టేసి స్టిచ్ చేశాను అన్నమాట. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఇంతకుముందు మనం నడుం పార్ట్ చెక్ చేసాం కదా ఓల్డ్ డ్రెస్ది, అది వచ్చేసి మనకి 12 inches వచ్చింది. సో ఈ కుచ్చులు కూడా ఇలా వేస్తూ మనం ఇలా పిన్ చేసాక మనకి ఆ లెంత్ అనేది మనకి 12 ఉండాలి. సో నేను కొంచెం లూజ్ తీసుకుందామని చెప్పాను తీసుకుంటున్నాను అని చెప్పాను కదా. సో నేను 13 inches తీసుకుంటాను, లేదా 12 తీసేసుకొని కూడా మీరు ఎగ్జాక్ట్గా తీసుకొని కూడా జాయిన్ చేయొచ్చు. బాడీకి ఎలా జాయిన్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ మాత్రమే కుచ్చులు వేశాను. సో దీన్ని నేను బ్యాక్ అంటే రాంగ్ సైడ్ అనేది టర్న్ చేసుకున్నా రెండు. సో మనం బాడీ పార్ట్ ముందు కుచ్చులకి జాయిన్ చేసాకంటే ముందు మనం ఈ నడుం పార్ట్ ఎంత కావాలనుకున్నాం మనము 12 కదా. సో అది పెట్టుకొని చూడండి ఇలా సెట్ చేసేసుకొని, సారీ నాది హ్యాండ్ వచ్చింది. సో 12 కదా అక్కడ మార్క్ పెట్టుకోండి, 12 inches కదా మనం కావాలి, అక్కడికి మార్క్ పెట్టుకొని మనము స్టిచ్చెస్ టైట్ స్టిచ్చెస్ వేసుకోవాలి. సో ఇక్కడ ఈ బాడీ పార్ట్ జాయింటింగ్ కూడా ఇంకొక చిన్న టిప్ ఉంది. అదేంటి అని అంటే మనం ఇది రాంగ్ సైడ్ కాకుండా ఇలా రైట్ సైడ్ టర్న్ చేసేసుకొని ఈ చివర్లు ఉంది కదా ఫస్ట్ అవి క్లోజ్ చేసేసుకోండి. సో రైట్ సెంటర్ చేసుకొని ఫస్ట్ చివర్లు కార్నర్స్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ రాంగ్ సైడ్కి టర్న్ చేయండి. రాంగ్ సైడ్ టర్న్ చేసిన తర్వాత ఒక 1/2 inch మనకి అది లోపల బయట మనం స్టిచ్ చేసింది లోపలికి వెళ్ళిపోయేలాగా ఒక 1/2 inch స్పేస్ తీసుకొని స్టిచ్ చేసేసేయండి. చూసారు కదా ఇలా. సో అప్పుడు రాంగ్ సైడ్ మీకు ఆక్వర్డ్గా ఉండదు అండ్ రైట్ సైడ్ కూడా మీకు నీట్గా ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇలా నేను చూపించినట్టు సెట్ చేసుకోండి. సో పిన్స్ పెట్టుకున్నాం కదా రైట్ టు రైట్ సైడ్స్ అన్నమాట, బాడీ పార్ట్ రైట్ సైడ్ అండ్ పిన్స్ పెట్టుకున్న రైట్ సైడ్ ఒకే
ఇలా పెట్టుకొని మనము బాడీ పార్ట్ని అండ్ కుచ్చుళ్ళు పిన్ చేసుకున్న పార్ట్ని ఇలా జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి. సో ఇలా జాయిన్ చేసుకొని మనం నీట్గా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇదే ఇప్పుడు నేను మీకు పిన్స్తో ఎలా సెట్ చేసుకోవాలని చెప్పాను కదా, అలాగే మనం కుచ్చుళ్ళు సేమ్ విధంగా రావాలి అని అంటే మనం ఫోక్ కూడా వాడచ్చు అన్నమాట. అదే ఎలా అంటే బాడీ పార్ట్ ఇలా రైట్ సైడ్ పెట్టుకొని సేమ్ మనం సెట్ చేసుకుంటూ మనకి ఎంత లెంత్ కావాలి అనేది చూసుకుంటూ ఇలా ఫోక్ యూస్ చేసేసి మనం కుచ్చుళ్ళు అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇలా ఫోక్ చూసి తీసుకొని మళ్ళీ టర్న్ చేయడం ఎంత సింపులో కదా. సో ఇది కూడా ఒక టెక్నిక్ అన్నమాట కుచ్చులు వేయడానికి, అంటే నీట్గా రావడానికి. ఇలా ఫోక్ యూస్ చేసి కూడా మనము బాడీ పార్ట్ని ఇలా ఫ్రంట్ జాయిన్ చేసేసుకోవచ్చు కుచ్చులు వేసి. సో ఇలా రెండు జాయిన్ చేసుకున్న తర్వాత ఇదండి మనకి డ్రెస్ నీట్గా వచ్చింది కదా. అండ్ ఇలా చేసిన తర్వాత ఇంకా మనం ఏమనుకున్నాము, స్లీవ్స్ జాయిన్ చేయాలి ప్లస్ బో జాయిన్ చేయాలి. సో నేను ముందుగా బో జాయిన్ చేస్తున్నాను. సో ఈ బో ఎలా తయారు చేశాను అనేది కూడా మీకు నేను క్లియర్గా యూట్యూబ్లో వీడియో చేసి పెట్టాను, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇప్పటికే లెంతీ అయిపోయింది కాబట్టి నేను సింపుల్గా ఇంకో వీడియో చేసి ఆ బో పార్ట్ని మాత్రం అందులో షేర్ చేశాను. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. బో స్టిచ్ చేయడం కూడా చాలా సింపుల్, మీరు ఆ వీడియో చూడండి, ఈజీ అర్థమైపోతుంది. సో ఇలా బో చేసిన తర్వాత ఇంకా మనం స్లీవ్స్ కూడా జాయిన్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ పైనుంచి మళ్ళీ ఇంకొక క్లాత్ తీసుకొని స్టిచ్ చేయక్కర్లేదు, ఎందుకంటే మనం బాడీ పార్ట్లో జస్ట్ జాయిన్ చేసుకున్నాం, నీట్గా ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి. ఇది మనం సైడ్ రైట్ సైడ్ నుంచే మనము స్టిచ్చింగ్ వేయాలి. సో దానికి జారకుండా ఇలా సెంటర్ పార్ట్ ఇలా సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకోండి ఫస్ట్. సో పిన్స్ పెట్టేసుకొని స్లీవ్స్ కూడా జాయిన్ చేసేసుకోవడమే, చూసారు కదా. ఇలా పిన్స్ పెట్టుకున్నాక మనము స్టిచ్ చేసేసుకుంటే, జాయిన్ చేసేసుకున్న తర్వాత మనకి లుక్ అనేది ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది హ్యాండ్స్ కూడా. చూసారు కదా ఎంతో సింపుల్గా ఇంట్లోనే ఎంత చక్కటి బొటిక్ స్టైల్లో ఇలా నీట్గా డిఫరెంట్గా మనమే డిజైన్ చేసుకోవచ్చు. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అలాంటి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.